जय लक्ष्मीपल्लि अंदर की नमस्कार सायंत्र पूट पनल चक्गा मत अक्जन अंदर इकड़के वूरंत तिपि मत इक इंचारजी मैं कार्यकर्त पार्टी नायक प्रजा प्रतिनिधि अंदर मत इकोचि लक्ष्मीपल्लि वच्चिन क्यांडिडेट गेल्लु श्रीनिवास एं चेप्तुन्नाडु इंदामनि वच्चिन मा तल्लुलकु तंडुलकु अन्नलकु अक्कलकु अंदरिकी शिरस्सु वंचि नेनु नमस्कारं तेलियजेस्तुन्नानु मन जिल्ला परिषत् चैर्पर्सन कन्मल्ल विजय गारु मन ग्राम पार्टी अध्यक्षुलु शंकर रेड्डी गारु सोसैटी डैरेक्टर्लु चैर्मन् तिरुपति रेड्डी गारु रवि यादव गारु पेद्दलु मल्लारेड्डी गारु अदे विधंगा చాలా మంది ఉప సర్పంచులు అదే విధంగా రాజయ్య గారు వార్డు సభ్యులు మిగతా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు మరి అక్కజనులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా నేను ఒక మూడు నాలుగు విషయాలు మాత్రమే మీతో పంచుకోదలుచుకున్నా హరీష్ రావు గారు కూడా అక్కడే బయలుదేరి ఉన్నారు నేను లాస్ట్ మాట్లాడేంత వరకు వస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా ఎందుకంటే లక్ష్మీపల్లికి నేను కూడా వస్తా తమ్మీ అని చెప్పేసి అన్నారు రావాలని చెప్పేసి కోరితే ఎందుకంటే మనకు నిన్నగాక మొన్న ఇక్కడున్న మహిళా సంఘాలకు సంబంధించిన రెండు మూడు విషయాలు ఇక్కడున్న అక్కలు అడిగినరు చాలా పవర్ఫుల్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు మహిళా సంఘాలకు వాళ్ళు మా మహిళా సమాఖ్యకు ఆఫీస్ లేదని చెప్పేసి అంటే 18 గ్రామాలకు ఇల్లంత కొంటలో మహిళా సంఘాలు ఒక్కటి కూడా ఇంతకుముందు ఇదేదాయని గారికి అట్లే ఇయాల మన ఆర్థిక శాఖ మంత్రిని అడిగి మొత్తం 18 మండలాలకు 18 ఊర్లకు కూడా తీసుకున్నాం అదేవిధంగా ఇల్లంత కొండ మండల సెంటర్లో కూడా 50 లక్షలు పెట్టి మన ఆర్థిక శాఖ మంత్రి గారికి తీసుకున్నాం అంతే కాకుండా పావులా వడ్డీ గాని మిగతాయన్ని కూడా ఇప్పటికే బ్యాంకులో వేసినాం కాబట్టి ఆర్థిక శాఖ మంత్రులు కూడా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఈ లోపల మీతో మూడు నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటే విషయం ఇవాల మనకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో పోటీ ఇవాల బీజేపీకి టిఆర్ఎస్ కు మాత్రమే ఇలా బీజేపీ ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం చేసింది అనేది మీరు దయచేసి గమనించండి ఇవాల పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు కొన్ని మాట్లాడుతూ చెప్తున్నారు 8 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారితో తోడుగా ఉండి ఈ పథకాల్లో భాగస్వామిగా ఉండి నేనే చేయించిన అని చెప్పుకుంటూ ఇవాల వాటన్నిటిని కూడా అవి కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు మేము అడుగుతున్నాం ఇవాల మా అక్కజన్న మా ఎవరైతే తల్లులకు తండ్రులకు వస్తున్న 2016 రూపాయలు వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నాయా లేదా మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఒకనాడు 200 రూపాయలు ఉంటే ఇలా 2000 రూపాయలు చేసుకొని ఇలా 2000 రూపాయల్లో మందులు వాళ్ళే కొనుక్కుంటున్నారు డాక్టర్ దగ్గరికి పోతున్నారు మనవడో మనవరాలు వస్తే బిస్కెట్ కూడా కొనుక్కోమని 5100 రూపాయలు ఇస్తున్నారు ఇలా కొడుకు కూడా కోడలు గాని పిండి బస్తాలకు పైసలు కావాలంటే కూడా ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు।